టీడీపీని వీడుతూ కీలక విషయాలు వెల్లడించిన యలమంచిలి రవి. తెలుగుదేశం పార్టీలో తనను నామమాత్రపు సభ్యునిగానే చూస్తున్నారని, పార్టీలో అవమానాలు భంగపాట్లు తప్ప భవిత లేదని బయటకు వెళుతున్నట్లు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. విజయవాడ పట్టమటలోని ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేలా దారితీసిన పరిస్థితులను వివరించారు. స్వతహాగా కాంగ్రెస్ వాదులమైన తాము 1997లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలుగుదేశంలో చేరామని అన్నారు. ఆ సమయంలో దేవినేని నెహ్రూ వంటి వారిని ఢీకొట్టి పార్టీని నిలబెట్టేందుకు తన తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని చెప్పారు. అప్పటి నుంచి ప్రతిసారి ఆపత్కాలంలో పార్టీకి అండగా నిలబడ్డామని, కానీ పార్టీలో మాత్రం తమకు సముచిత స్థానం లభించలేదని చెప్పారు. 2004 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డామని, అయినా కూడా పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి చివరకు మొండి చేయి చూపించారని చెప్పారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదని అన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు తనను ఏ పార్టీలో ఉన్నావంటూ వెటకారాలు ఆడారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు 3 నెలలు వేచి చూడమన్నారని, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చిందని, సంపాదించుకోవడం కోసం కాదని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం తనకు నచ్చలేదని తెలిపారు. నియోజకవర్గంలోని యువత సన్నిహితుల అభిప్రాయాల మేరకు వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. జగన్ నాయకత్వంలో వైసీపీని పటిష్టపరుస్తానని, తూర్పు నియోజకవర్గంలోని నాయకులందరినీ కలుపుకొని పోయి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి గట్టి ప్రయత్నం చేస్తానని చెప్పారు.